ప్రముఖ రచయిత, సబ్ ఎడిటర్, రేడియో ప్రయోక్త, సినిమా రచయిత, నటుడు, టీవీ యాంకర్ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు మన మధ్యన లేరు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి గారు ముందు ఆంధ్ర ప్రభుపత్రికలో సబ్ ఎడిటర్గా, తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ప్రయోక్తగా చేసిన తర్వాత తన తొలి సినిమా రచనతోనే ఉత్తమ రచయితగా నంది అవార్డు పొందారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీ తెరపైన ముందుగా కనిపించిన గొల్లపూడి గారు ఎన్నో నాటకాలు, నాటికలు, కథలు, నవలలు రాశారు. తను రాసిన నాటకం కళ్ళు సినిమాగా తీసి దానికి కూడా నంది అవార్డు రావడం జరిగింది. నంది అవార్డులో ఉత్తమ రచయితగా, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఉత్తమ కమీడియన్గా, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా, ఇలా అన్ని కేటగిరీల్లో నంది అవార్డు పొందిన ఘనుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు. ఆయన మరణం సినిమా రంగానికే కాదు, తెలుగు సాహితీ రంగానికి కూడా తీరని లోటు. తన మొదటి కథ ఆశాజీవి దగ్గర నుండి గత జనవరి వరకు కూడా తను సాక్షి పత్రికలో రాసిన వ్యాసాలు సాహితీ లోకాన్ని ఎంతో అలరించాయి. గొల్లపూడి మారుతీరావు గారు రచించినటువంటి సాయంకాలం అనే నవల ముద్దు సీనుగా అందరికీ పరిచయమైన జూలకంటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుండి భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన పివి నరసింహరావు గారి వరకు కూడా ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. అది విశ్వనాథ సత్యనారాయణ వారి వేయి పడగలకు ధీటుగా ఉన్న రచనగా ఎంతోమంది ప్రశంసలు అందుకుంది.